వాయినాడు ఎన్నికల్లో ప్రియాంక గాంధీ దూసుకుపోతుంది. వాయినాడులో 85,533 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ ఆధిక్యం పెరిగిపోతుంది. దాదాపు ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనంగానే కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచో కాంగ్రెస్ పార్టీకి లీడ్ కొనసాగుతుంది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కాసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వాయినాడు ఎన్నికల్లో ప్రియాంక గాంధీ దూసుకుపోతుంది. వాయినాడులో 85,533 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ ఆధిక్యం పెరిగిపోతుంది. దాదాపు ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనంగానే కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి లీడ్ కొనసాగుతుంది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కాసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వాయనాడు ఎన్నికల్లో ప్రియాంక గాంధీ దూసుకుపోతుంది. వాయనాడులో 85,533 ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ ఆధిక్యం పెరుగుతోంది. దాదాపు ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి లీడ్ కొనసాగుతుంది. ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కాసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.